విజువల్స్ తీని ప్లీజ్ సార్. సుబ్బయ్య నీకు ఇది మట్టి లేకుండా తుడిచారా? అంటే నేను ఏడాది కాలమైంది. ఏడాది కాలంలో ఏ పనులు చేశాం? ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2019 జూన్ 30 తారీఖున జగన్ అన్న ఒకటే మాట అన్నాడు, ఒక మంచి ముఖ్యమంత్రిగా నిర్దేశించుకుంటాను, ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఏ హామీలు ఇచ్చామో మీకు తెలుసు. నవరత్నాలనే ఒక ప్యాంప్లెట్ తీసుకొని మీ ముందుకు వచ్చాం. ఆ రోజు నవరత్నాల్లో ఉన్నటువంటి 9 హామీలు పూర్తి చేస్తాం. 5 సంవత్సరాల కాలం మా పరిపాలన మీరు ఇవ్వండి, మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు మనం చూసాం, 2014-19 ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు ఇచ్చిన హామీలు సుమారు ఒక 2 బుక్లెట్లు 50-56 పేజీలతోటి 600 పైసలకు హామీలు ఇచ్చి రుణమాఫీ ఏ విధంగా ఎదుర్కొట్టారో మనం చూసాం. ఏదో ఒక సాకు పెట్టి ఒక నమ్మకం లేని పరిస్థితుల్లో రైతాంగాన్ని ప్రజల్ని మరి పూర్తిగా రాష్ట్ర ప్రజలను నెట్టివేసిన పరిస్థితి నుంచి మనం ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని చెప్పి ఒక ఆలోచన చేయడం సహజమే, కొంచెం ఆందోళన ఉండడం సహజమే. కానీ ఈ యొక్క సంవత్సర కాలంలో జూన్ నెల నుంచి మొదలుపెట్టుకుని పెన్షన్లు 2,250 రూపాయలు పెంచడం, మరి ఈరోజు రేపు జూలై నుంచి 2,500 చేస్తాం, 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచుకుంటూ పోతామనే ఒక కార్యక్రమాన్ని అమలు చేశాం. వైఎస్ఆర్ భరోసా అనే కార్యక్రమాన్ని తీసుకుని చెప్పిన దానికన్నా మిన్నగా 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 12,500 చొప్పున ప్రతి రైతుకు 50,000 ఇస్తామని చెప్పిన దానికి మిన్నగా 13,500 సంవత్సరానికంటే 1,000 రూపాయలు పెంచి 4 సంవత్సరాలంటే 5 సంవత్సరాలకు పెంచి 50,000 అంటే 67,500 రూపాయలకు పెంచుతా, అంటే 17,500 అధికంగా పెంచుతూ వైఎస్ఆర్ భరోసాను మొదటి విడత ఇప్పటికే మీ అందరి అకౌంట్ లో నేరుగా డబ్బులు పడిన మాట వాస్తవం కాదా అని చెప్పిన సందర్భంగా మిమ్మల్ని సౌకర్యంగా మరి అడుగుతా ఉన్నా. మాట ఇచ్చా, మాట నిలబెట్టుకున్నా, మద్యపానం ఇచ్చాను, ఇంత ముందు చూసాం ఏ విధంగా మద్యం ఎదురులే పారింది. ఈరోజు దశల వారీగా మద్యపాన నిషేధం, ఖచ్చితంగా ఆడపుత్రులు ఇంత ఇంట్లో మరి ఎంతో వాళ్ళ కుటుంబాలు ఈ యొక్క
మద్యపానానికి బానిసలుగా తయారైన ఆ ఇంటి పెద్దలు ఆ యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తున్న పరిస్థితి నుంచి ఈ రోజు ఏ విధంగా కట్టడి చేశాం దర్శించారు. అంతేకాదు అందరికి ఇల్లు కార్యక్రమం కానివ్వండి, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి. ఇంతకుముందు మనం చూసాం ఆరోగ్యశ్రీ అందరికి కాదమ్మా, ఆరోగ్యశ్రీ అన్నారు ఆ ప్రభుత్వం. ఏంటంటే ఒక పార్టీకి ఆరోగ్యశ్రీ, ఒక పార్టీకే అన్ని చేసేది, ఇళ్ళైనా పెన్షన్లు అయినా రేషన్ కార్డులు అయినా మరి జన్మభూమి కమిటీలు అని చెప్పి ఒక పార్టీకి ఇచ్చిన పరిస్థితి. అప్పుడున్నటువంటి నాయకులు, అప్పుడున్నటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమన్నారు, నేను నాకు ఈయన ఓటు వేయకపోతే నేను చేసిన రోడ్ల మీద నడవద్దండి, నేను చేసిన కార్యక్రమాలు తీసుకోవద్దండి, నా ఓటు వేస్తేనే నాకు చేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడా? ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు, నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలి, అన్ని సమానంగా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్తున్నా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడానే ఒక ఆలోచన మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సవినీయంగా మనం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. 90% మరి నవరత్నాల్లో మరి ఈ రోజు సంవత్సర కాలంలోనే పూర్తి చేశామని సవివరంగా సవినయంగా ఈ అందరికి మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ 4 సంవత్సరాల్లో ఇంకా మెరుగ్గా ఏ విధంగా పరిపాలన సాగించాలని చెప్పి 7 కాలం పూర్తయిన తర్వాత సంబరాలు చేసుకోలేదు. మన పాలన ఈ సూచన, మన పాలన ఈ సూచన అనే కార్యక్రమంతో రోజు ఒక శాఖ మీద సమీక్ష నిర్వహించుకొని ఏం చేశాం, ఏ విధంగా మరి మనం సంవత్సర కాలంలో కార్యక్రమాలు చేశాం, ఏ విధంగా ముందుకు పోవాలని చక్కటి సూచనల సలహాలతోటి 5 రోజుల పాటు కార్యక్రమాలు చేసుకుని నిన్న 6వ రోజున రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వేల సంఖ్యలో ఈ రోజు మన ఎర్రగొండ పాలెంలో కలెక్టర్ గారు చెప్పారు 83 మరి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని. నిన్న ప్రోగ్రామ్ అయిపోయినాయడానికి ఎక్కువ అయిపోయింది. ఇక ఈ యొక్క సంవత్సర కాలంలో చేయాల్సిన పనులన్నీ ప్రజలకు వివరించాం, ఇక ప్రోగ్రామ్ అయిందని చెప్పినప్పుడు కలెక్టర్ గారికి ఒకటే నేను విన్నపం చేసుకున్నా, అంతా చేశాను సార్ బాగుంది, మరి మా ఎర్రగొండ పాలన సంగతి ఏంటి సార్, ఇబ్బంది ఏముంది మంత్రి గారు, ఎర్రగొండ పాలనలో కూడా ఒకటి ఓపెన్ చేద్దాం, ఎట్లా కాదు సార్ ఓపెన్ చేయడం కాదు సార్ ఓపెన్ చేద్దాం అన్నారు. మీరు వస్తే ఎందుకంటే ఒక వ్యవస్థ, కలెక్టర్ అనేది ఒక పదవి, ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ మీద ప్రజలకు అపారమైన నమ్మకం, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అపారమైన నమ్మకం ఉందో ఆ విధంగా వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మరి ముఖ్యంగా మన కలెక్టర్ గారు, ఆయన కూడా వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది దగ్గర, సో ఆయన కూడా సంవత్సర కాలంలో ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఆయన కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వచ్చు. ముఖ్యంగా మన ప్రాంతానికి ఆయన చాలా చేశారు, ఆయన వస్తే చాలా సంవత్సరాలు దృష్టికి వస్తాయి. ఇక్కడ మనం నీళ్ళ తొలకం కావాలంటాం, అక్కడ జిల్లాలో కూర్చున్నప్పుడు నీళ్లు అక్కడ వృధా పోతున్నాయి, మరి ట్యాంకర్ల ద్వారా నీళ్లు మరి దానివల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి అక్కడ ఎవరో మాట్లాడతారు, దాని ద్వారా నీళ్లు కోసేస్తారు. మన పరిస్థితి ఇక్కడ ఏమో సాగనీకి కుక్కడు మంచినీళ్లు ఇస్తే చాలని అనుకునే ప్రజానికం ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం యొక్క సమస్యల వరకు నేరుగా చూసి మనతో ఈ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలు ఉన్నారనే ఒక ఆలోచన మనకి కలుగుతుంది. ముఖ్యంగా రైతాంగంతో మరి ముఖ్యంగా మమేకమై వారి సమస్యలు లేకపోతే మీరిచ్చే అంచీలు తీసుకుని వారికి ఒక భరోసా కల్పించే ఒక అవకాశం దొరుకుతుందని చెప్పి ఈరోజు వారిని రమ్మంటే ఖచ్చితంగా వస్తాను. ఆదివారం సార్ అన్న, ఆదివారం అయితే ఏంటంటే పర్వాలేదు, ఎండాకాలం ఏం పర్వాలేదు, మేము తిరిగే వాళ్ళమే అని చెప్పి ఒంగోలు నుంచి 150 కిలోమీటర్లు పొద్దున్న లేచి 7 గంటలకు ప్రయాణమై ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధానమైన కారణం ఈ ప్రాంతం యొక్క రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకోవడానికి, ఇక్కడ ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రజల యొక్క కష్టాలకు ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, మేము మీకు భరోసాగా ఉన్నాం, మీ సమస్యలను మేము పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికైనా వస్తామనే ఒక నమ్మకాన్ని విశ్వసనీయతను కల్పించడానికి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మనందరి మరి కలెక్టర్ గారికి మీ అందరి తరఫున చెప్పడంతో మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. కలెక్టర్ గారికి తెలుసు ఈ యొక్క ప్రాంతంలో నీటి సమస్య, నీటి ఎద్దడి మీరు చూశారు, కేవలం ఒక 16,000-17,000 ఎకరాల్లో మాత్రమే సాగర్ తాలూకు కింద ఆయకట్టు కింద సాగవుతుంది, అది కూడా ఖరీఫ్ సీజన్లో పడేసుకుంటాం సార్. దాని తర్వాత సుమారు ఒక 30-35% మరి సాగులో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమి మరి కోరు బావుల కింద వ్యవసాయం జరుగుతుంది, 30-35%, మిగతాదంతా
వర్షాధార పంటలు సార్ ఇక్కడ అవి కూడా మరి ముఖ్యంగా ఈ యొక్క చిరుగింజలు చిరుధాన్యాలు పంటలు వేసుకుంటాం సార్ ఇక్కడ వాణిజ్య పంటలు కేవలం మరి పత్తి మరి మిరప అంటే ఇవి వేసుకుంటాం మరి మీరు ఈసారి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం వల్ల ఇక్కడ కొనుగోలు కేంద్రాలు కూడా నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలను ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం మరి నాంది పలుకుతుందనే ఒక ప్రగాఢమైన విశ్వాసం నాకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీరు కృతనిశ్చయంతో ఉన్నామనే సంగతి కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. కలెక్టర్ గారు కూడా తెలుసు దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి అయ్యే విషయం మరి ఒక వంతు అయితే అందులో భాగమైనటువంటి T5 ఈ దృష్టిలో కూడా ఉంది. ఆ రోజు ఫిబ్రవరి 20 మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమీక్ష నిర్వహించినప్పుడు వారి దృష్టికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క T5 కాలువ 11 కిలోమీటర్లు పై చెరుకు ఈ కాలువను పూర్తి చేస్తే 16 కిలోమీటర్లు సుమారు 11,000 ఎకరాల ఆయగట్టు అదనంగా స్థిరీకరణ జరుగుతుంది. సాగులోకి వస్తుంది కేవలం 83 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రాంతంలో అధిక శాతం సాగులోకి వస్తుంది అధిక భూమి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ భూములు అధికంగా మరి బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాల వారి కింద ఉన్నాయి ఇందులో చాలా వరకు అసైన్మెంట్ భూములు అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు చలించిపోయారు. ముఖ్యమంత్రి గారు ఎంబడే చెప్పి ఖచ్చితంగా ఈ యొక్క T5 కాలువని పూర్తి చేస్తాను పంపించండి ప్రపోజల్ చెప్పినప్పుడు కలెక్టర్ గారు ఒక నెల రోజుల్లోనే పూర్తిగా ప్రపోజల్ తిరిగి 78 కోట్లు ఉంటే దాన్ని 83 కోట్ల రూపాయలకు రివైజ్ చేసి ప్రతిపాదనలు మరి రాష్ట్రానికి పంపడం జరిగింది. త్వరలోనే దానికి అనుమతులు కూడా తీసుకుని వచ్చి T5 కాలువకి ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా ఈ యొక్క మంచి రోజున నేను మీ అందరికీ మనం చేసుకుంటాం. పాల్గొనే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు మీ అందరికి తెలియజేసుకుంటూ అట్లాగే మరి ఈ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీ కాస్త జిల్లాకు దూరంగా ఉంది. ఇక్కడ ఈ ఒక సంవత్సరం పాటు నేను కూడా కలెక్టర్గా నా బాధ్యతలు నిర్వహించే క్రమంలో నేను గమనించింది ఏంటంటే చాలా వరకు ఇక్కడ భూ సంబంధిత సమస్యలతో రైతులు బాగా ఇబ్బంది పడుతుంటారు. సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి మరి అనేక మంది అనేక సార్లు రావడం ఆ సమస్యలు అపరిష్కృతంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతుండడం కూడా గమనించడం జరిగింది. సో దాని గురించి మంత్రి గారు కూడా ఈ విషయంలో ఒక రిక్వెస్ట్ చేశారు. ఒక ఎర్రగొండపాలెంకి ఒక సోమవారం వచ్చి ఈ 5 మండలాలకు సంబంధించి ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో ఒక స్పందన కార్యక్రమం నిర్వహిస్తే స్థానికంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటీ క్రియేట్ అవుతుందని చెప్పారు. మరి జూన్ 8 వరకు మరి కొంత లాక్డౌన్ మెజర్స్ ఉన్నాయి. జూన్ 8 తర్వాత మరి రిలీజియస్ ప్లేసెస్ కొన్ని షాప్స్ రెస్టారెంట్స్ విషయాల్లో కూడా మళ్ళీ రిలాక్సేషన్స్ వస్తున్నాయి. సో జూన్ 8 తర్వాత ఒక వారం లోపల ఒక సోమవారం ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో స్పందన ఒక ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా నేనే స్వయంగా వచ్చి ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి అందరు అధికారులందరినీ అక్కడ ఆ రోజు ఇంటిగ్రేట్ చేసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే మరి ఇంకా మరి డెవలప్మెంట్ యాంగిల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అట్లాంటివన్నీ కూడా ఏదైనా త్వరితగతిన పరిష్కారం చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. మరి ఇటీవల మంత్రి గారు మేము ఎర్రగొండపాలెంకి వెళ్ళినప్పుడు ఒకసారి మరి అక్కడ ఒక బస్టాండ్ అట్లాగే వేరే వేకెంట్ ల్యాండ్ ఉంది. ఇది కలిపి ఏ రకంగా మనం యూజ్ చేసుకుంటే అవి ఉపయోగపడతాయి. చదువు సార్ నియోజకవర్గం వస్తాం. నియోజకవర్గం మొత్తం ఎవరు